హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ పిఆర్సి ప్రకటన ఇక అనుమానమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పోరుబాట ఈ వీడియోలో ఆ వివరాలు ఏంటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు అనంతరం టీఎన్జిఓ అధ్యక్షుడు రాజేందర్ మీడియాతో మాట్లాడారు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘం నేతల్ని పిలుస్తామని సిఎస్ అన్నారని వారంలోపే మెరుగైన ట్రిట్మెంట్ ఇవ్వాలని కోరామన్నారు ఉద్యోగులు చాలా అసహనంగా ఉన్నారని ఉద్యోగాల భర్తీ త్వరగా చేపట్టాలని కోరామని రాజేందర్ అయితే తెలపడం జరిగింది కానీ ఇప్పటికీ పిఆర్సీ నివేదిక అయితే ఉద్యోగులకు ఇవ్వలేదు ఇంతవరకు త్రిసభ కమిటీ భేటీ అనేది లేదు కాబట్టి ఇక ఉండకపోవచ్చు అని తెలుస్తుంది ఇప్పటి వరకు నాంచుతూ వచ్చిన కమిటీతో ఇంకా చర్చించేది ఏముంటుందనేసి ఉద్యోగ సంఘాల నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం తమకు పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే పరిస్థితి కూడా లేదనేసి వాళ్ళు భావిస్తున్నారు పిఆర్సి సిఫార్సులు తెలియనప్పుడు కమిటీతో ఇక చర్చించి ఫలితం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు అసలు పిఆర్సీ నివేదికను తెరిచారా లేదా కూడా తెలియదు అనేసి ఉద్యోగ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇలా అయితే కుదరదనేసి ఉద్యోగ నేతలు అయితే ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్లు అయితే పోరుబాట పట్టడం అనేది జరిగింది ఈ నెల ఇరవై మూడున నిరాహార దీక్ష చేపట్టనున్నారు అదేవిధంగా ఫిబ్రవరిలో ఒక కార్యాచరణ రూపొందించి ఉద్యమం ఉధృతం చేస్తామనేసి ఉద్యోగ సంఘాలైతే తెలియజేస్తున్నాయి ఇప్పటికే పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ముప్పై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఇచ్చిన పిఆర్సీ నివేదికను కూడా ఓపెన్ చేసేయకపోవడం ఇది చాలా దురదృష్టకరం అనేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా వేస్తూ వచ్చారని ఇక ఇస్తారో ఎవరో కూడా ఇంకా అనుమానమే ఉంది ఇవన్నీ నోషనల్స్ రూపంలో ఇచ్చేసి తీవ్ర నష్టమైతే చేయనున్నారనేసి ఉద్యోగ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ఒక ముగింపు పలకలనేసి వాళ్ళైతే భావిస్తున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ